health benefits sweet corn vegetable masala నోరూరించే ఈ మసాలా సమోసాని వెజిటేబుల్స్తో ఎలా తయారు చేశాను ఇప్పుడే చూద్దాము ఆ తయారీ విధానం దీనికి కావాల్సింది మైదా పిండి 1/2 కేజీ మైదా పిండి తీసుకొని దానిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని चपाती पिंडिलागा कलुपुकोनी ओक हाफ एन अवर वरकु नानबेट्टुकोवाली दीनिकी इप्पुडु मनं चेप्पुकुन्नामुगा स्वीट कॉर्न्स एंतो हेल्थ बेनिफिट्स इच्चेटटुवंटिवि इवि ई रोजु मारुतुन्न जीवन विधानं बट्टि आहार पदार्थालु देब्बतिंटुन्न ई आहारान्नि स्वीट कॉर्न लो चक्कदिद्दुकोवच्चनि निपुणुलु चेप्तुन्नारु ई स्वीट कॉर्न लो कलिगे प्रयोजनालु विटमिन सी गुंडे पनितीरुनु मेरुगुपरुस्तुंदि దీనికి చాలా ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి వీడియో తయారీ విధానం చూస్తూ సమోసాలు తయారీ విధానంలో మనం తెలుసుకుందాము దీనికి వెజిటేబుల్ ఇది అల్లం ఎల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా నూరుకొని వేసుకున్నది ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని అలాగనే ఒక స్పూన్ salt వేసుకొని వీటన్నిటిని కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ స్వీట్ కార్న్ లో ఇంకా కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి సి విటమిన్ తో పాటు గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది అలాగనే ఐరన్ కాఫర్ జింక్ వంటి పోషకాలు ఎముకల కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది అలాగనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తో పాటు విటమిన్ సి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది వీట్లో ఐరన్ కాఫర్ జింక్ వంటి పోషకాలు ఎముకల కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి అలాగనే ఇది గ్యాస్ ఆమ్లత్వం మలబద్ధకం సమస్యను అధిగమించగలదు ఇది అన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని నానబెట్టుకున్న పిండిని మనము చపాతీకి ఎంత తీసుకుంటామో అంత ముద్దను తీసుకొని చపాతీ లాగా ఉత్తుకోవాలి దీన్ని అలాగనే వేడి చేసి పెనం మీద దీన్ని జస్ట్ కొద్దిగా అలా రెండు వైపులా కాల్చుకొని వెంటనే తీసేసుకోవాలి లైట్ గా కాల్చుకున్న దీన్ని ఈ విధంగా సమోసాకి కావాల్సిన విధంగా వీటిని మీకు వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అన్ని వెజిటేబుల్ మసాలా తో కలిపిన కార్న్ ఫ్లోర్ ని వేసుకొని ఇది మైదా పిండిండి ఎడ్జ్ కి అంటించడానికి అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇవి కార్న్ ఫ్లోర్ వెజిటేబుల్ మసాలా యాడ్ చేసినటువంటి దాన్ని పెట్టుకొని ఈ విధంగా ఎడ్జ్ ని మనం కలుపుకున్న మైదా పిండితో ఆ లిక్విడ్ తో దాన్ని అంటించుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ओके समोसा शेप तैयार विधा अभी मुझे तैयार पेवाल सो ఈ విధంగా తయారు చేసుకున్నాము అయిపోయింది ఈ సమోసా ఫోల్డింగ్ అండ్ నెక్స్ట్ వన్ స్టవ్ వెలిగించుకొని వేట్ చేసుకొని ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క సమోసాని వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే వీటిని మనం
వీటిని వేయించుకుంటే అప్పుడు ఆ లోపల పెట్టుకున్నటువంటివి కార్న్ఫ్లోర్ విత్ మసాలా ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట సో అందుకనే ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి చూసారు కదా ఎలా లైట్ గా బ్రౌన్ కలర్ షేప్ ఆ షేడ్ అనేది మారుతుంది విధంగా వావ్ చూస్తుంటేనే కూడా నోరు ఊరుతుందండి నిజంగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై లో వేయించుకుంటే సరిపోతుంది విత్ పచ్చి మిర్చితో కూడా కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా డీప్ ఫ్రై లో వీటిని వేయించుకోవచ్చు బా ఇంత మంచి స్మెల్ ఆ పచ్చిమిర్చి ఆ సమోసా ఆ ఆయిల్ లో అలా ఫ్రై అవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది వావ్ సూపర్ వావ్ సమోసా కలర్ఫుల్ గా తయారైపోయింది వావ్ ఇమిడియట్ గా ఇంకా తినేసేయచ్చు తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న స్వీట్ కార్ని ఇంకా తయారు చేసుకొని తినాల్సిందేనండి తప్పకుండా తయారు చేసేసేయండి ఓకేనండి వావ్ ఇంకా తయారైపోయినట్టు అన్ని తినడానికి రెడీ అయిపోయినాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇమిడియట్ గా తయారు చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఏ నైస్ డే